నేను ముందు మోహన్ రావు గారికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే అన్న అని పిలుస్తా. ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చాలా భయం వచ్చేసింది, ఎందుకంటే ఎవరైనా నా ఫ్యామిలీలో ఒకరి గురించి ఫిల్మ్ చేస్తారంటే నేను అసలు ఒప్పుకోను, ఎందుకంటే ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అని. అండ్ ఆల్సో ప్రైవసీ కూడా కావాలి కదా, సో నాకు ఎప్పుడు ఆ భయం ఉండేది. మనం ఏంటి చే వెళ్ళి కలిసినప్పుడే ఫొటోస్ తీసుకున్నాం కదా, ఇది బయట పెడితే మంచిదా కాదా అని. బట్ వాళ్ళకి అట్లా ఏం మైండ్లో లేదు, వచ్చింది నా చెల్లి అని నన్ను అట్లా అక్సెప్ట్ చేసి అక్కడ నాకు ఒక సారీ ఇచ్చి బొట్టు పెట్టి. అమ్మ కూడా ఆ రోజు ఉన్నారు. ఐ థింక్ ఇట్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ మూమెంట్ అది నాకు కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఒక రియల్ లైఫ్ స్టోరీ ప్లే చేయట్లేదు అండ్ వాళ్ళ ఫ్యామిలీని కలవలేదు. సో ఆ రోజే నాకు తెలిసింది నేను ముందే కలిసి ఉండాల్సేమో అని నాకు ఒక ఫీలింగ్ ఆ రోజే వచ్చింది. ఎందుకంటే ఆ ఒక్క రోజులో నాకు వాళ్ళ లోపల ఎంత ఆ బరువు ఉందో అది నాకు వచ్చేసింది. నేనే సల్లగారుగా ప్లే చేశాను, సో నాకు ఆ పెయిన్ ఏం లేదు. బట్ ఫ్యామిలీ చూసినప్పుడు నాకు చాలా బరువు వచ్చేసింది. అమ్మ నా చేపట్టుకొని ఎక్కడికి వెళ్ళావు బిడ్డ, ఎందుకు ఇన్ని రోజులు అయింది అని అడిగేసరికి నాకు అట్లా కళ్ళ నుంచి అంత నీళ్ళు వచ్చేసింది. సో నేను ఆ రోజే చెప్పిన ఇట్లా మంచి మంచి హార్ట్ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ పుడతారు, ఇంకా పెద్ద పోస్ట్లో వస్తారు, వాళ్ళు ఏమనుకున్నారో అది ఇంకా ఒక గొప్ప వేలో అది సాధించుకుంటారు. సో అదే నేను ఆ రోజు కూడా చెప్పిన అమ్మకి కూడా అండ్ అక్కకి కూడా చెప్పిన. సో వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్ అండ్ హిస్ ఫ్యామిలీ వేర్ దే కుడ్ సీ వేణు గారు ఎంత హార్డ్ వర్క్, ఎందుకంటే తనకి ఇది ఒక కథలాగా కాదు, ఇది ఒక డిస్టర్బ్ చేసిన ఒక ఈవెంట్గా జరిగింది. ఇది ఎలా నేను జనాలకి ముందుకు తీసుకెళ్తాను, వాళ్ళ అందరికీ ఇది కనెక్ట్ అవ్వాలి, సో అట్లా ఒక ప్రేమ కథ తీసుకురావాలి, అమ్మాయి ఆ పట్టుదల ఉంది కదా అది కరెక్ట్గా చూపించాలి. సో ఇదన్నీ ఆలోచించి అది రాసి అదని ఈ ప్రయత్నాన్ని వాళ్ళు స్వీకరించి హ్యాపీగా అక్సెప్ట్ చేసుకొని ఈరోజు ఇక్కడ వచ్చి మాతో పాటు కూర్చొని మీ అందరితో మాట్లాడుంటే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూ ఆల్సో స్టార్టెడ్ కంట్రిబ్యూటింగ్ మోర్ టు ఆర్ట్ సార్ దాన్ ఆల్ ఆఫ్ అస్. మీరే చాలా ఈ టైం కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ సురేష్ బాబు గారు గురించి డెఫినెట్గా చెప్పాలి, ఎందుకంటే నూను ఐ హ్యావ్ టు మెన్షన్ సార్. దీని ముందు కూడా నేను దీని గురించి చెప్పట్లేదు ఎడిట్ టైం అందరికీ, ఎందుకంటే తను ఒక ఎన్సైక్లోపీడియా లాగా రాసి పెట్టారా ఒక అన్ని పేజెస్ అండ్ షూట్ చేసింది కూడా అంతే. బట్ మనకి ఏం కరెక్ట్గా కావాలి, సో ఎవరో బయట నుంచి చాలా ఒక క్లారిటీతో అండ్ హీఈస్ లైక్ ఒన్ ప్రాపర్ ఎన్సైక్లోపీడియా తను చెప్పారు ఇది ఈ రూట్లో ఇట్లా జరగాలి. మేమందరూ లోపల ఉన్నాము, సో వీ డింట్ నో వాట్, అన్ని సీన్స్ మనకి అంత నచ్చినాయి, సో వీ డింట్ నో వాట్ టు లూజ్ వాట్ టు లెట్ గో. బట్ తనే ఉండి అండ్ అంత డిసిప్లిన్గా ఉండి అండ్ సార్ ఐ థింక్ రానా గారు టేక్స్ ఆఫ్టర్ యూ ఇన్ ఆల్ దీస్ క్యారెక్టర్స్. సో ఐ లెర్న్ట్ అ లాట్ ఆఫ్ లెసన్స్ సార్ ఫ్రమ్ స్పెండింగ్ టైమ్ ఓవర్ హియర్ విత్ యూ అండ్ రానా గారు. అండ్ హీఈస్ ద కూలెస్ట్ పర్సన్, కూలెస్ట్ నానా దట్ ఐవ్ మెట్. నా నాన్నకి కాల్ చేసి చెప్పా. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్ ఇంత ఒక మంచి కథని నా ద్వారా నుంచి చెప్పడానికి. నేను వెన్నెలగా ప్లే చేశాను కదా, సో దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ నిన్న ఎవరో నాకు చెప్పారు, నేను మొన్న రాత్రి తను షో చూశారు, అప్పుడు చూసినప్పుడు నాకు కరెక్ట్గా సెట్ అవ్వట్లే ఏంటో అని. సో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ అనదర్ ట్రై, సో ఐ వెంట్ నిన్న వెళ్ళి చూసారంట. చూసినప్పుడు నాకు ఇంకా ఇష్టం వచ్చింది, ఇంకా అర్థమైంది. ఐ వుడ్ లైక్ టు గో అగైన్ టు సీ ఇఫ్ దర్ ఆర్ మోర్ థింగ్స్ విచ్ ఆర్ హిడెన్ అని చెప్పారు. సో ఐ లైక్ ద వే హీ సెడ్ ఇట్, ఎందుకంటే సమ్టైమ్స్ మనం చాలామంది ఫిల్మ్స్ని ఒకే ఒక ఫార్మాట్లో చూసి అట్లా ఉండిపోతుంది కదా. సో కొత్తదిగా మనం చూసినప్పుడు మనకి కొంచెం టైం అవుతుంది అని అనుకుంటా. సో ఇట్ వాజ్ నైస్ దట్ హీ సెడ్ నేను మళ్ళీ వెళ్ళి చూసాను, అప్పుడు చూసినప్పుడు నాకు ఇంకా చాలా నచ్చింది అని. సో మీరందరూ ఒకసారి చూడండి, దాని తర్వాత మీకు ఒక హుక్ పాయింట్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తారు, ఇంకా మీకు నచ్చుతుంది. అండ్ ఇప్పుడు ఈ రోజు వరకు వచ్చిన అన్ని పాజిటివ్ థాట్స్, లేదంటే చాలామంది బ్లెస్ చేసి మూవీ చాలా బాగా రావాలి అని అనుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేమందరూ చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ రానా గారి తరఫున కూడా హీఈస్ ఆల్సో ఐఎమ్ ప్రిటీ ష్యూర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మేకింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్. సో అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.